ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పండ్లల్లో అతి బలమైన పండు ఏదో ఈరోజు మీకు స్పెషల్గా చెప్పబోతున్నాను. అసలు నేనే చాలా ఆశ్చర్యపోయాను ఈ పండు యొక్క పోషకాలు, అందులో ఉన్న బలము తెలిసి. సహజంగా పండ్లంటే కొంచెం శక్తి తక్కువ ఉంటుంది అని అనుకుంటాం. నేను ఎప్పుడు చెప్తుంటాను, సుమారుగా మనందరం తినే పళ్ళు 100 గ్రాములు తీసుకుంటే, అంటే కర్బూజ, బొప్పాయి, పుచ్చకాయ, జామకాయ, కమల, బత్తాయి, దానిమ్మ, నేరేడు, రేక్కాయ్, యాపిల్, ద్రాక్ష, ఇట్లాంటి ఫ్రూట్స్ని యావరేజ్ని తీసుకుంటే, ఇప్పుడు 13 రకాల ఫ్రూట్స్ నేను చెప్పాను సుమారుగా, ఈ 13 రకాల ఫ్రూట్స్ 100 గ్రాములు తీసుకుంటే అంటే యావరేజ్న అన్నిటినీ కలిపి 50 క్యాలరీల శక్తి ఉంటుంది. 100 గ్రాములు ఇట్లాంటి పళ్ళల్లో ఉండే శక్తి 50 క్యాలరీలు, అంటే చాలా తక్కువ శక్తి. 1/2 కేజీ పళ్ళు తిన్నా కూడా మనకు 200 క్యాలరీలు రావు. అందుకని కడుపు నిండా పండ్లు తిన్నా మీరు బరువు తగ్గుతారు, బరువు పెరగకుండా ఉంటారు. కాబట్టి పండ్లని డిన్నర్లో తినండి అని నేను ఎప్పుడూ చెప్తుంటాను. పండ్లల్లో ఇంతకుముందు వరకు నేను చెప్పిన పండ్లలో బలమైన పండు అంటే అరటిపండే. 100 గ్రాముల అరటిపండులో 116 క్యాలరీల శక్తి ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే పండును తీసుకుంటే అతి బలమైన పండు అన్నాను కదండి, అవకాడో ఫ్రూట్. ఈ ఫ్రూట్ అసలు ఎంత బలము అంటే, ఇంతకుముందు చెప్పిన 13 రకాల ఫ్రూట్స్ కంటే 4 టైమ్స్ బలం ఎక్కువ. ఇంత బలాన్ని ఇచ్చే పండు అసలు ఏమీ ఇంకోటి లేదని చెప్పొచ్చు. ఇక మామిడి పండు మీరు బలం అనుకుంటారేమో, 100 గ్రాముల మామిడి పండు 74 క్యాలరీల శక్తి. 100 గ్రాములు పనస్తోన్లు 88 క్యాలరీల శక్తి. 100 గ్రాములు సపోటా 98 శక్తి. 100 గ్రాములు సీతాఫలం తీసుకుంటే 104 శక్తి. 100 గ్రాములు అవకాడో ఫ్రూట్ తీసుకుంటే 217 క్యాలరీల శక్తి. అంటే అతి బలము, పండ్లల్లో అతి బలమైన పండు ఇది. ఇంకొక స్పెషల్ ఉంది అన్నమాట అవకాడో ఫ్రూట్లో. కార్బోహైడ్రేట్స్ పండ్లలో ఎక్కువ ఉంటాయి కదా, అలాంటి కార్బోహైడ్రేట్స్ 1 గ్రామే. అంటే ఇంత తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న పండు ఏ పండునే నేను చూడలేదు. పుచ్చకాయలో కూడా 2-3 గ్రాములన్న కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి, కానీ 1 గ్రాము కార్బోహైడ్రేట్ ఉన్నది అవకాడో ఫ్రూట్లోనే. లో కార్బోహైడ్రేట్ చాలా మంచిది అనుకుంటున్నాం కదా, మరి హై ఫ్యాట్ ఉన్న ఫ్రూట్ కూడా 1 ఫ్రూట్. ఇప్పుడు మీకు చెప్తే ఆశ్చర్యం వేస్తుంది, అసలు అవకాడో ఫ్రూట్లో 23 గ్రాములు కొవ్వు ఉంది. అసలు ఈ కొవ్వు అనేది ఇంత ఎక్కువ ఏదో నట్స్లో ఉంటుందండి, కానీ అసలు ఏ ఫ్రూట్లో, అసలు వెజిటబుల్స్లో, ఆకుకూరలో అక్కడ ఎక్కడ దరిదాపుల్లో ఉండదు. 1 గ్రాము 2 గ్రాములు 3 గ్రాములు కొవ్వులు ఉంటాయి, 1-2 గ్రామ్స్ తప్ప ఎందులో కొవ్వులు అసలు ఉండవండి ఏ పళ్ళల్లో తీసుకున్నా. కానీ అవకాడో ఫ్రూట్ని తీసుకుంటే 23 గ్రాముల కొవ్వు. అందుకని అవకాడో ఫ్రూట్ని ఏమంటారో తెలుసండి, బట్టర్ ఫ్రూట్ అంటారు. లోపలున్న ఆ గుజ్జు ఏదైతే మనం తింటుంటామో అది వెన్నలాగా ఉంటుందన్నమాట, అంత బటరే. అందుకని బటర్ ఫ్రూట్ అని పేరు పెట్టారు. వెన్న ఎంత బలమో అవకాడో ఫ్రూట్ అంత బలం అన్నమాట. అందుకని అంత శక్తి ఉంటుంది. ఇందులో ఫైబర్ కూడా దగ్గర దగ్గర 7 గ్రాములు పీచు పదార్థాలు ఉన్నాయన్నమాట. ఇందులో ప్రోటీన్ 2 గ్రాములు ప్రోటీన్. ఇప్పుడు నేను చెప్పిన పోషకాలు, 100 గ్రాములు అవకాడో ఫ్రూట్ తీసుకుంటే 217 క్యాలరీల శక్తి, 1 గ్రామ్ కార్బోహైడ్రేట్, 2 గ్రామ్ ప్రోటీన్, 7 గ్రామ్స్ దగ్గర దగ్గర పీచు పదార్థాలు, 23 గ్రాముల ఫ్యాట్ ఉంది అని, ఈ న్యూట్రియంట్స్ అన్నీ అవకాడో ఫ్రూట్లోనే అని ఇచ్చిన వారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, హైదరాబాద్ తార్నాకలో ఉంటుంది కదా ఎన్ఐఎన్, వారిచ్చిన సహకారంతో వారిచ్చిన పుస్తకాల ఆధారంగా ఇచ్చిన లెక్కలు అన్నమాట ఇవి. అందుకని అంత ఎక్కువ బలాన్ని ఇచ్చే పండు అవకాడో పండు. ఇప్పుడు పూర్వం రోజుల్లో అయితే ఇతర దేశాల్లోనే మనకి దొరికేది, భారతదేశంలో ఎక్కడ ఉండేవి కాదు, మనకి తినేవాళ్ళం కాదు. కానీ ఈ మధ్య అన్నీ మనకు లభిస్తున్నాయి. ఇప్పుడు చివరికి పల్లెటూళ్ళల్లో ఉండట్లేదు, కానీ ఒక మాదిరి పట్టణాల్లో కూడా అవకాడో ఫ్రూట్ లభిస్తున్నది. మంచి మంచి ఫ్రూట్ షాపుల్లో, సిటీస్లో అయితే ఇక పుష్కలంగా దొరుకుతున్నది. ఇప్పుడు అందరికీ డబ్బులు ఇబ్బంది లేదు కదా,
ఈ రోజుల్లో డబ్బులు లేక జబ్బులు కాదు, డబ్బులు ఎక్కువే జబ్బులు. కాబట్టి చక్కగా ఆ డబ్బుల్ని మంచి బలానికి, ఇలాంటి ఆరోగ్యాన్ని ఇచ్చే చక్కటి కొవ్వులు, మంచి కొవ్వులు అన్నమాట అవకాడో ఫ్రూట్లోని. తేలిగ ఏ కొవ్వు అరగాలన్నా చాలా హార్డ్ డైజెషన్, కానీ అవకాడో ఫ్రూట్లో ఉండే కొవ్వు అండి తేలిగ్గా డైజెషన్ అయిపోతుంది, సులువుగా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. మరి చూడండి, ఇంత తేలిగ్గా కొవ్వు రక్తంలో చేరి ఏ విధమైన హాని లేకుండా చాలా లాభాన్నిచ్చే మంచి ఫ్యాట్స్ అవకాడో ఫ్రూట్లో ఉంటాయన్నమాట. అంచేత మీకు దొరికినప్పుడల్లా అవకాడో ఫ్రూట్ని బాగా తినండి, పిల్లలకు బాగా పెట్టండి. ఈ అవకాడో ఫ్రూట్ నుండి గర్భిణీలు, బాలింతలు వీళ్ళకి ఎక్కువ ఎనర్జీ కావాలి, అలాంటి వాళ్ళు బాగా తీసుకోవచ్చు. ఆటలాడే పిల్లలకి, ఎక్సర్సైజులు చేసేవారికి, జిమ్ కసరత్తులు బాడీ బిల్డింగ్ చేసేవారికి, వాళ్ళకి ఎక్కువ ఎనర్జీ కావాలంటే ఫ్రూట్స్ తింటే మాకేం ఎనర్జీ వస్తుందని పెద్ద ఫ్రూట్స్ తినరు. కానీ ఇది ఫ్రూట్ కానీ ఫ్రూట్ అనుకోండి, ఇక బటర్ ఫ్రూట్, అవకాడో ఫ్రూట్, ఇట్లాంటి వాళ్ళు బాగా తినొచ్చు. ఆటలాడే వాళ్ళందరికీ బాగా పెట్టచ్చు. అట్లా హార్డ్ వర్క్ చేసేవారికి, ఇప్పుడు సిక్స్ ప్యాక్ చేస్తారు, బాగా హార్డ్ వర్క్ చేస్తారు జిమ్కి వెళ్ళేవాళ్ళు, అలాంటి వాళ్ళందరూ బాగా తీసుకోవాల్సిన ఫ్రూట్ అన్నమాట. అంటే నట్స్ తిని ఫ్రూట్స్ తింటే చాలా చాలా ఎనర్జీ, ఎక్కువ క్యాలరీస్ కావాలి కదా వాళ్ళకి. మంచి ఆహారం ద్వారా వాళ్ళకి శరీరానికి ఎనర్జీ లభిస్తుంది అన్నమాట. అందుకని ఇట్లాంటివన్నీ లాభాలు పొందటం కోసం అవకాడో ఫ్రూట్ని మనం తీసుకునే ప్రయత్నం చేస్తే మంచిదన్నమాట. అసలు షుగర్ పేషెంట్స్కి ఈ అవకాడో ఫ్రూట్ షుగర్ పెరగదు. ఎందుకో తెలుసండి, ఇందులో కార్బోహైడ్రేట్స్ లేవు కదా, ఫ్యాట్ ఫ్రూట్ ఇది, ఎక్కువ ఫ్యాట్ ఉన్న ఫ్రూట్ ఇదే. ఇంతవరకు అసలు ఏ పండునూ ఇంత కొవ్వు ఉంటుందని చూడలేదన్నమాట, అంత ఎక్కువ కొవ్వు ఉంది. కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్కి కొవ్వు ఉన్న ఆహారాలు బ్లడ్లోకి త్వరగా వెళ్ళవు. ఈ పండు తింటే స్పీడ్గా చక్కెరగా మారదు, కాబట్టి కొవ్వు అనేది రక్తంలో చక్కెర వీళ్ళకి పెరగదనమాట. అందుకని డయాబెటిక్ పేషెంట్స్ ఈ ఫ్రూట్ కనుక తీసుకోగలిగితే చాలా మంచిదన్నమాట. ఇలాంటి పోషకాలన్నీ అవకాడో ఫ్రూట్లో ఉన్నాయి కాబట్టి చక్కగా ఉపయోగించుకోవచ్చు. మరి అధిక బరువు ఉన్నవారు కూడా తీసుకోవచ్చు, కాకపోతే ఇంకొక ఆహారాన్ని తగ్గించి తీసుకోండి. ఇది మంచి ఫ్యాట్ కాబట్టి తీసుకోవచ్చు. అంటే క్యాలరీస్ బ్యాలెన్స్ కోసం ఇతర ఫ్రూట్స్ కొంచెం తగ్గించి ఇది ఎప్పుడన్నా తినొచ్చు అన్నమాట. అంటే ప్రకృతి ఎలాంటి పండ్లను కూడా మనకు అందించిందో ఇట్లాంటిది వింటే కానీ అర్థం కావట్లేదన్నమాట. అందుకని ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ పళ్ళు పండితే ఆ ప్రాంతవాసులు తింటుంటారు. ఇప్పుడు ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండటం వల్ల ఎక్కడ పండిన పండైనా మన దాకా వచ్చేస్తున్నది. కాబట్టి ఇప్పుడు మార్కెట్లో బాగా దొరుకుతున్న అవకాడో ఫ్రూట్ని, బటర్ ఫ్రూట్ని అందరం బాగా తిని మంచి బలాన్ని, ఆరోగ్యాన్ని సమకూర్చుకుందామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.